నేను దసరా వెకేషన్లో పెద్దమ్మమ్మ పెద్దాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. మా పెద్దమ్మమ్మ వాళ్ళకి కూడా రెండు బుజ్జి బుజ్జి దూడల ఆవులు ఉన్నాయి. హలో పెద్దమ్మమ్మ. హలో పెద్దాతయ్య. సీతారాం ఎలా ఉన్నాయి? బాగున్నారా? బాగున్నా అని చెప్పండి. మామతోటి బాగున్నాము అని చెప్పండి. నేను రైతు బిడ్డలో మాకు ఆవులు మాకు దగ్గరగా ఉండాలనే కోరికతోటి మేము ఇలా పెంచుకుంటున్నాం వీటిని ఇంట్లోనే. అది చాలామంది వేరే కుక్కలని పిల్లులని వాటిని పెంచుకుంటారు, కానీ మన సంప్రదాయం అని ఉండే సంస్కృతి అని ఉండే ఆవులకు ప్రాముఖ్యత ఇచ్చేది అని చాలామందికి తెలుసును. ఈ విషయం కాదైనా కానీ మీరు తెలుసుకోమని నేను మనవి చేస్తున్నాను. చూడండి, మా ఇంట్లో కృష్ణుణ్ణి అదే కాన్సెప్ట్ తోటి ఇంట్లోనే తిరిగే పిల్లలలాగా మేము వీటిని పెంచుకుంటున్నాము. మా ముఖ్యంగా ఈ ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రతి వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, ఈ చిన్ని ప్రాణులు మనతో పాటు ఉంటే మనం చాలా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు అని నేను నమ్ముతున్నాను. ఇవి మాతో పాటే ఇంట్లోనే తిరుగుతూ మా వెనకాలే మాకు ఒంటరితనం లేని లోటును తీరుస్తూ ఉంటాయి. ఇవి వీటి వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది లేదండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వీటిని ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేయగలరు. ఇది చాలా ఈజీ. సో మనతో పాటు ఎంత అండి, ఇంత నాలుగు గడ్డి పరకలు అంతే, కొద్దిగాని మన తౌడు అంతే ఎనఫ్. ఒక మనం కుక్కను పెంచుకోవాలంటే చాలా ఖర్చు పెట్టాలండి, వీటికి ఏమీ అవసరం లేదు. అది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. మినియేచర్ పొంగనూరండి ఇవి. వీటిని దఫదఫాలుగా వీటిని ఇంతవరకు తీసుకొచ్చారు కృష్ణరాజు గారు. అందువల్ల ఇంత చిన్న బ్రీడ్ రావడం అనేది జరిగింది. మా అందరికీ అందుబాటులోకి చక్కగా మన ఇంట్లో మన పిల్లల్లా తిరిగే అవకాశంగా గాక తీసుకొచ్చినందుకు కృష్ణరాజు గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. సీతమ్మరా, సీతమ్మదా, ఎందుకు రా నీకు
ఓ రామయ్య, ఇదని ఫుడ్ గుడ్ బాయ్, గుడ్ జాబ్. మీరు మీరే చూస్తున్నారు కదా, మాకు డైనింగ్ టేబుల్, మా డైనింగ్ టేబుల్ ఎక్కడండి, ఇది వాటి డైనింగ్ టేబుల్ అండి. సో మేము అక్కడ భోజనం చేసుకుంటే వాటికి ఇక్కడ ఫుడ్ అయిపోతూ ఉంటుంది. సో మేము రెస్ట్ తీసుకున్నప్పుడు మాతో పాటు బెడ్రూమ్లో అవి రెస్ట్ తీసుకుంటాయి. సో మా పిల్లల లెక్కనే పటపత్ర సాయికి వరహాలాలి రాజీవ నేత్రునికి రతనాలాలి మురిపాల కృష్ణునికి, మురిపాల కృష్ణునికి ముత్యాలాలి జగ. ఇంకో మాట అండోయ్, ఇవి యూరిన్ అస్మాను పోసేయు రూముల్లోని, దాని గురించి ఏ కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు మామూలుగా మనం రూమ్స్ అయ్యి ఎలా క్లీన్ చేసుకుంటామో అలా చేసేసుకుంటే రోజుకి మహా అయితే 2 or 3 times అండి ఇలాంటి సరిపోతుంది, ఎందుకంటే అవసరం ఏం లేదు. సో గోమాతను పూజిద్దాం, గోమాతను రక్షిద్దాం, గోమాతని మనలో మన ఇంట్లోనే మనం పెంచుకునే అవకాశం ఈ పొంగనూరావుల వల్ల కలిగినందుకు కలిగిస్తున్న కృష్ణరాజు గారికి నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వారి ద్వారానే ఇవి మాకు వచ్చినాయి. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్.